ఇక గోదావరి వరదలతో అతలాకుతలమైన విలీన మండలాల్లో ప్రజలు విష జ్వరాలతో వణికిపోతున్నారు. వరదల తర్వాత గ్రామాలు బురదమయం కావడం, పారిశుద్ధ్యం లోపించడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు యువకులు డెంగ్యూతో మృతి చెందగా వందల సంఖ్యలో ప్రజలు మంచం పట్టారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటించిన చింతూరు మండలం కుయగూరలో నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు డెంగ్యూతో చనిపోయారు. సోడే క్రాంతి కుమార్ అనే గిరిజన యువకుడు, యాసాల రాము అనే మరో వ్యక్తి మృతి చెందారు. వరద బాధిత గ్రామాలలో పారిశుద్ధ్యం పడకేయడంతో జ్వరాల కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కూనవరం రామచంద్రపురం మండలాల్లో జ్వర బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. చింతూరు ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. అక్కడ డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రద్దీకి అనుగుణంగా వైద్యులు సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వందల సంఖ్యలో వస్తున్న రోగులకు ఇద్దరు వైద్యులు మాత్రమే ఉండడంతో చికిత్స ఆలస్యమవుతోంది. ఆసుపత్రిలో అదనపు సిబ్బందిని నియమించాలని రోగులు కోరుతున్నారు. ఇక జ్వరాల బారిన పడుతున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వరదలు తగ్గిన తరువాత గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడం వల్లే విష జ్వరాల బారిన పడుతున్నామని, అధికారులు తక్షణమే పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎంత పరాలేదు, డెంగ్యూ జ్వరాలకు ఇబ్బంది పడుతున్నారు జనాలు, హెల్త్ క్యాంప్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. డెంగ్యూ టెస్ట్ చేయించుకోవడానికి కూడా ఇబ్బంది కాకుండా బయట చేయించుకోమంటున్నారు. డెంగ్యూ టెస్ట్కి కూడా ఇక్కడ సౌకర్యం అంతేం లేదు. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని విష జ్వరాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టకపోతే ఆదివాసీ జీవితాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉన్నది. మొన్న ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడికి కుయగూరు గ్రామంలో వచ్చారు, కానీ ఆ తర్వాత విష జ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి. దీనికి జిల్లా యంత్రాంగం సరైనటువంటి సక్రమైన ప్లాన్ లేక సరైన సిబ్బందిని నియమించకపోవటం వల్ల తీవ్ర ఇబ్బంది కలుగుతూ ఉన్నది.